వసంత వల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంత వల్లరిలో శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన కథ పుణ్యాత్మురాలు వింటారు. శార్వరి నామ సంవత్సరం ఉదయం 8 గంటలు. రాంభజన మందిరం దగ్గరికి పెండలం బండి వచ్చింది అంటే వెళ్లి కొనుక్కొచ్చి నట్టింట్లో దిమ్మరించి వేగంగా పెరట్లోకి వెళ్ళింది రుక్మిణి. మిమ్మల్నే విన్నారా? భార్యను చూసి, ఏది నువ్వేం చెప్పందే అన్నాడు గోపాలం. మీ తమ్ములుంగారు ఊరెళ్ళారట. ఏదో పనుండి ఊరెళ్ళుంటాడు. ఊరికే వెళ్ళాడులేండి. మామూలుగా అయితే భోంచేసి వెళ్లేవాడు. ఇట్లా 4 మూలలా తెల్లారకుండా ఎందుకెళ్తాడు? పైగా ఎక్కడికి సుందరం గారు ప్రయాణం అని పలకరించిన వాళ్ళని ఏట్లోకి? నీకెందుకు వ్యవహారాలు అని కసిరి కొట్టి మరీ వెళ్ళాట. ఆహా ఆహా, ఏమిటి? అతగాడలా హడావిడిగా పరిగెట్టాడు అంటే కారణం ఏమిటో అర్థం కాలేదా మీకు? ఏమో రామ రామ, ఈ మనిషిక మారడు అని తలబాదుకుంది. ఏముంది, ఆ ముసలాయన అక్కడ బయలుదేరి ఉంటాడు, ఎవరో ఇతగాడికి ఉప్పు అందించుంటారు. మొహం చాటేస్తూ ఉన్న పాటను ఊళ్ళోంచి జారుకున్నాడు. ఏమో ఎవరెట్టపోతే మనకేమి, అలా ఊరుకునే అదృష్టం కూడానా? ఆ తద్దినం నానెత్తిన వచ్చి పడుతుందిగా, అది నా బాధ. ఇదిగో ముందే చెప్తున్నా, ఆయన్ని మన ఇంటికి పీల్చుకొస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. సరేలే, ఆ మాటే చెప్తాను. శ్రీరామచంద్ర, ఈయన ఈ జన్మకి మారడు. ఏం చెప్తారు? మా ఇంట్లో వీలు కాదు, ఇంకెక్కడైనా ఏర్పాటు చేసుకోండి అంటాను. అట్లా చెప్తే అంతా నన్ను ఆడిపోసుకుంటారు. ఒక్క మనిషికి ఒక్క పూట వండి పెట్టలేదా రుక్మిణమ్మ అని ఎద్దేవా చేస్తారు. సరే అయితే మా ఇంటికి రాకండి, నాకు ఇష్టం లేదు మీరు రావడం అంటాను. సరేనా? ఇదిగో అట్లా చెప్పి మీరు అప్రతిష్ట పాలవడం దేనికి? మరైతే ఏం చెప్పమంటావు? అన్నీ నేనే చెప్పి చావాలి కదా. ఎందుకంత కుంభనంగా చెప్పడం? ఉన్నది ఉన్నట్టు, కొండ బదులు కొట్టినట్టు చెప్పేయండి. ప్రతిసారి మీరు రావడం, మా ఇంట భోజనం చేయడం, ఆ మహాతల్లి మమ్మల్ని ఆడిపోసుకోవడం, ఎందుకొచ్చిన గ్రహచారం అని చెప్పండి. సరే, గట్టిగా నలుగురు వినేలా, ముఖ్యంగా ఆ గయ్యాళి గంగానమ్మ మీ మరదను వినేటట్టుగా చెప్పండి అంటూ హెచ్చరించింది. అట్లాగే అని వెళ్ళి వీధి అరుగు మీద కూర్చున్నాడు గోపాలం. స్నానం చేసి పొయ్యి వెలిగించింది రుక్మిణి. ఎప్పటెప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ వంట పూర్తి చేసింది. కందిపప్పు దోరగా వేయించి ముద్దపప్పు చేసింది. పెండలం కూర పెరట్లో ఉన్న కొయ్య తోటకూర కోసుకొచ్చి పులుసు పెట్టింది. ఇంగో తిరగమూత వేసి చింతకాయ పచ్చడి నూరింది. ఆఖరుగా అత్తీసరి పడేసింది. అరుగు మీద కూర్చుని ఎవరితోనో మంతనాలాడుతున్న గోపాలం మాటలాపేశాడు అంత దూరాన మనిషి కనిపించగానే. 75 ఏళ్ల వయస్సు మనిషి, ఎండిపోయి ఒరుగులా అయిపోయాడు. నీరు కావి పంచే, పైన ఉత్తరీయం, కాళ్ళకి జీర్ణావస్థలో ఉన్న పాదరక్షలు. ఎండని పడొచ్చాడేమో, ఆయాసపడుతున్నాడు. ఆయన చూడగానే గభాలను అరుగు మీద నుంచి లేచి లోపలికొచ్చి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గోపాలం. ఆ వృద్ధుడి పేరు నరసింహం. గోపాలం ఇంటికి ఎదురుగానే ఉన్న ఇల్లు తమ్ముడు సుందరానిది. అతని ఇంటి ముందు ఆగి అలసట తీర్చుకుని మెల్లిగా లోపలికెళ్ళాడు నరసింహం. సుందరం, అబ్బాయి సుందరం, పిలవగా పిలవగా, లేరు ఊరెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలీదు అని లోపల నుండి సమాధానం వచ్చింది. ఆయనకి కోపం దుఃఖం ముంచుకొచ్చాయి. తెలీదు, మీకేమీ తెలీదు, కానీ పైన వాడున్నాడే, వాడికన్నీ తెలుసు. నన్నెంత క్షోభ పెడుతున్నారు, ఇంతకింత అనుభవించకపోరు లోపల నుంచి దూసుకొచ్చింది సుందరం భార్య సుబ్బులు. పిల్లలు గల ఇంటి ముందు నిలబడి శాపనార్థాలు పెడతావా? నువ్వు మనిషివేనా? ఏళ్ళొచ్చాయి ఎందుకో అంది ఆగ్రహంగా. ఏ ఊరికే అన్నానా? కడుపు మండిపోతుంటే అన్నాను. అంత మాటంటే పడలేని వాళ్ళు నా డబ్బు నా మొహాన్ని ఒడేయండి. ఆయన అరిచారు. పారేస్తాం, నీ డబ్బు మేమేం కట్టుకుపో, చచ్చేలోగా ఇచ్చేపోతాం. నువ్వు చచ్చేదాకా ముసలిముండావాణ్ణి నేను బతికుంటాను. అయ్యో అయ్యో,
అది నోరా తాటిపట్ట, ఆడదాని నన్ను పట్టుకుని అంత మాట అంటావా? ఆక్రోశించింది. మరి ఆడదానివి నా మీదకొస్తావే? ఏడి నీ మొగుడు, రమ్మను నా ఎదుటికి, గర్జించాడు ముసలి సింహంలా. ఆయన లేరు, ఊరెళ్ళారు. వెళ్తాడు, ఎందుకెళ్ళడు? ఊళ్ళో ఉంటే నా బోటి వాడు వచ్చి నిలదీస్తాడని మొహం తప్పించుకు తిరుగుతున్నాడు. ఎందుకు వచ్చిన బతుకులు? ఛ, ఇట్లా బతికే కంటే ఎందులోనన్నా దూకి చావడం మంచిది. మాటామాట పెరిగింది. ఆవిడ మరీ రెచ్చిపోయింది. మూలనున్న చీపురు కట్ట తీసుకుని ఆయన మీదకొచ్చింది. అప్పటికే అక్కడ చాలామంది చేరారు. ఓ ఇద్దరు ఆడవాళ్లు ఆవిడ్ని పట్టుకుని వెనక్కి లాగారు. చాలేవమ్మా, ఊరుకో, ఆయన మీదకు పోతావే, పెద్దవాడు ఆయన, కాస్త హరీమంటే నీ పాటలు కుక్క పాటలేను అన్నారు. ఇద్దరు మగవాళ్లు నరసింహాన్ని పట్టుకున్నారు. ఎందుకొచ్చిన ఆయన బాబు గారు, ఎంతకాలం ఇట్లా తిరుగుతారు? ఎన్నాళ్ళు తిరిగినా ఏముంది, బూడిద అన్నారు. అవును అయినా, నాకు మిగిలింది బూడిదే. కానీ ఆడపిల్ల, దాని జీవితం బూడిద కాకూడదనే యాతన అన్నారు ఏడుస్తూ. అవతల ఇంటి అరుగు మీద కూర్చుని ఏడుస్తోంది సుబ్బులు. నరసింహాన్ని, మొగుణ్ణి, ఇంటెదురుగా ఉన్న బావగారిని, తోటి కోడల్ని తిట్టిపోస్తోంది, శాపనార్థాలు పెడుతోంది. ఎవరైతే ఈ ముసలాయన్ని ఉసిగొల్పి మా మీదకు పంపిస్తున్నారో వాళ్ళింతకింత అనుభవిస్తారు. దస్సిపోయిన ఆయన అరుగు మీద కూలబడ్డాడు. అరిచి అరిచి అలసిపోయిన సుబ్బులు లోపలికెళ్ళిపోయి ధబీమని తలుపేసేసింది. అక్కడ మూగి చోద్యం చూస్తున్న వాళ్లంతా మెల్లగా జారుకున్నారు. రుక్మిణి ఈ భాగవతం అంతా చూసింది. ఆ పెద్దాయనికి నేను ఇళ్ళు కూడా ఇవ్వకుండా తిట్టిపోసిందా మహాతల్లి, కళ్ళు తిరిగి పడిపోతాడేమో, ఇంట్లోకి తీసుకురండి అంది రుక్మిణి. గేటు దాటి రోడ్డు మీదకి వెళ్లాడు గోపాలం. ఎదురుగా తమ్ముడింటి అరుగు మీద కూర్చుని ఆయాసపడుతున్న ఆ పెద్దాయన్ని చూసి గోపాలం గుండె నీరైపోయింది. గబగబా వెళ్లి ఆయన్ని పొదివి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు. మజ్జిగ తేట అందించాడు. కాస్త ఓపికొచ్చింది ఆయనకి. నేనేం పాపం చేశానని నాకీ శిక్ష గోపాలం, ఎందుకు నాకీ శిక్ష అంటూ తుండుగొడ్డలో మొహం దాచుకుని బావురుమన్నాడు. ఏం చెప్పాలో తోచలేదు గోపాలానికి. ఆదరంగా ఆయన భుజం నిమురుతూ ఉండిపోయాడు. గుమ్మం చాటున నిలబడి ఉన్న రుక్మిణికి దుఃఖం ఆగలేదు. మెల్లగా నడుస్తూ వెళ్లి దేవుడి గది గుమ్మం దగ్గర కూలబడింది. ఏమిటో శాపగ్రస్త జీవితాలు అనుకుంది. నిజమే ఆ మాట. గోపాలం పుట్టగానే తల్లిపోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి ఐదుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు పుట్టారు. గోపాలం సవతి కొడుకని ఆవిడ అనుకోలేదు. వీళ్లంతా నా సవతి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని గోపాలము అనుకోలేదు. పెద్ద కొడుగ్గా ఇంటి బాధ్యతలన్నీ నెత్తినేసుకుని చక్కగా సమర్థించాడు. అంతా పెద్దవాళ్లయ్యారు, పెళ్లిళ్ళు పేరెంటాలు అయ్యాయి. గోపాలం మూడో తమ్ముడు రాజారావు భార్య అరుంధతి పురిట్లో ఆడపిల్లని కని చచ్చిపోయింది. ఆ పురిటి కందు శ్రీలక్ష్మి తాతగారింట్లోనే ఉండిపోయింది. ఆ కొద్ది రోజులకే రాజారావు కూడా ధనుర్వాతం వచ్చి చనిపోయాడు. రెండేళ్ల పిల్ల శ్రీలక్ష్మిని చంకనేసుకుని అల్లుడి కర్మకు వచ్చారు నరసింహం కుటుంబం. తల్లి తండ్రి పోయారు. ఆ పిల్ల సంరక్షణ భారం మాతామహుడైన నరసింహం నెత్తినేసుకున్నాడు. అదందరికీ సమ్మతమే అయింది. ఆ పిల్లకు రావలసిన వాటా పొలం అమ్మి బ్యాంకులో వెయ్యాలనుకున్నారు. అప్పట్లో గోపాలం పెద్ద తమ్ముడు సుందరం ఏదో వ్యాపారం మొదలెట్టాడు. ఎవరైనా పెట్టుబడి పెడితే బ్యాంకు కన్నా రెట్టింపు వడ్డీ ఇస్తానన్నాడు. బంధువులంతా హుషారుగా చేరారు. నరసింహం కూడా మొగ్గు చూపాడు. గోపాలం కల్పించుకుని సలహా ఇచ్చాడు. ఇవాళ విత్తు నాటి రేపు కాయలు కోసుకునే అత్యాసకి పోవద్దు. మిగిలిన వాళ్లు పెడుతున్నారంటే అది వాళ్ళిష్టం. మీరీ వ్యవహారంలో తలదూర్చకండి అన్నాడు. నెత్తిన శనిదేవుడు తాండవం ఆడుతుంటే ఎదుటివాడు హితం కోరి చెప్పిన మాటలు కూడా చేదే అవుతాయి. ఇక్కడ అదే అయింది. గోపాలం మాట పెడచెవిన పెట్టి ఆ డబ్బు కాస్త సుందరం చేతికిచ్చాడు. వ్యాపారం అంటే మాటలు కాదు, అనుభవం ఉండాలి, మెలకువలు తెలుసుండాలి. అన్నింటినీ మించి నష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలిగే వెన్నుదన్ను ఉండాలి.
అవేవీ లేకుండా వ్యాపారంలోకి దిగితే చేతికి చెప్పే వస్తుంది. సుందరం పని అంతే అయింది. ఏడాది తిరిగేసరికి అంతా పోయి అప్పుల్లో నిండా మునిగిపోయాడు. అతగాడు ఒంటరిగా మునిగితే పీడా పోయేది. బంధువులందరినీ కూడా ముంచేశాడు. అంతా లబోదిబోమన్నారు. గోపాలన్ దగ్గరకొచ్చి మొరపెట్టుకున్నారు. అయినా ఆయనకి సాయం చేయక తప్పలేదు. రూపాయి అడిగితే పావలా మాత్రమే సాయం చేసి చెడ్డవాడయ్యా. అటు సుందరం అయితే అన్నగారి మీద కత్తిగట్టాడు. ఇదంతా జరిగి కూడా చాలా ఏళ్లైంది. లెక్కల్లో శేషంలాగా నరసింహం మిగిలిపోయాడు. అప్పట్లో ఆ ఇస్తాడులే, ఇవ్వకెక్కడికి పోతాడు అని ఉపేక్షించి ఊరుకున్నాడు. సుందరం మళ్లీ కోలుకోలే. ఐశ్వర్యం రాలేదు సరికదా, ఉన్నదంతా పోయి దరిద్రం మిగిలింది. అప్పుల వాళ్లు, కేసులు, కోర్టులు, వాటన్నింటికీ రాటు తేలిపోయాడు. మొండికి పడ్డాడు సుందరం. ఇటు శ్రీలక్ష్మి ఎదుగుతోంది. వివాహం చెయ్యాలి. నరసింహం దగ్గర ఏమీ లేదు. గత ఏడాదిగా సుందరం ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు నరసింహం. మొదట్లో ఇదిగో ఇస్తా అదుగో ఇస్తానని మభ్యపెట్టి ఆ తర్వాత తప్పించుకు తిరుగుతున్నాడు సుందరం. వీళ్ల ఊరికి నరసింహం ఊరు దగ్గరే. బస్సులో వెళ్తే 12 మైళ్ళు, పొలాల వెంబడి నడిచెళ్తే 4 మైళ్ళు. చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు ఆయన. అటు ఆయన బయలుదేరుతున్నాడని కబుర్ అందగానే ఊళ్ళోంచి పారిపోతున్నాడు సుందరం. ఆయన రావడం, ఇంటి ముందు నిలబడి అరవడం, అప్పుల వాళ్లకు సమాధానాలు చెప్పడంలో ఆరితేరిన సుబ్బులు ఆయన్ని నానామాటలు అనడం జరిగిపోతున్నాయి. పెద్దవాడు కాళ్ళీడ్చుకుంటూ వస్తాడు. సుందరం వస్తాడేమోనన్న ఆశతో సాయంత్రం దాకా ఉంటాడు. ఒక్కోసారి రాత్రిపూట కూడా వాళ్ళింటి అరుగుమీదే పడుకుని తెల్లారాక ఈసురోమంటూ వెళ్తాడు. అటువంటప్పుడు ఆయన భోజనమే పెద్ద సమస్య. ఆ ఊళ్ళో ఆయనకి బంధువులెవరూ లేరు, వీళ్ళిద్దరూ తప్ప. సుందరం ఇంట్లో ఆయనకి విస్తరి వేయ్యరు. ఇక మిగిలింది గోపాలం. ఒక్క పూట మరో మనిషికి అన్నం పెట్టలేనంత దీనస్థితిలో లేడాయన. కానీ అలా నరసింహాన్ని ఆదరించడం సుందరం, సుబ్బులు సహించలేకపోతున్నారు. శత్రువు శత్రువు మనకి మిత్రుడు అన్న నిజాన్ని రుజువు చేస్తున్నాడు మా అన్నయ్య అని సుందరం అంటే, మమ్మల్ని యాగి చేయడానికి వచ్చిన వాడికి మర్యాదలు చేసి ఇంకా రెచ్చగొడుతోంది మా తోటికోడలు అంటుంది సుబ్బులు. ఆయన వచ్చి వెళ్ళాక 4 రోజుల దాకా ఆడిపోసుకుంటూ ఉంటుంది సుబ్బులు. ఇలా విసిగిపోతోంది రుక్మిణి. ప్రస్తుతం అదే పరిస్థితి. అటు నరసింహానికే చాలా మొహమాటంగా ఉంది. ప్రతిసారి వాళ్ళింట్లో భోజనం చేయాలంటే ఆయన ప్రాణం చచ్చిపోతోంది. మజ్జిగ తాగాక మనసు చల్లబడేలా ఏడ్చి కళ్ళు తుడుచుకున్నాడు. వెళ్ళొస్తాను నాయన అని లేచాడు. ఎక్కడికెళ్తావు మావయ్యా అన్నాడు గోపాలం. అట్టా ఊరి చివరి దాకా వెళ్ళి చెట్టు కింద కూర్చుంటా, వాడొస్తాడేమో, రాకపోతే చీకటి పడేలోగా కొంపకి చేరుతాను అన్నాడు నరసింహం. చాటు నుంచి అంతా చూస్తున్న రుక్మిణికి దుఃఖం వచ్చింది. ఎండలో ఏం వెళ్తారు బాబాయ్, ఇక్కడే ఉండిపోండి అంది. లేచినవాడు కాస్త మళ్లీ కూర్చుని గోడ కానుకుని కొనుకు తీశాడు. రుక్మిణి దేవతార్చన ముగించి మహానైవేద్యం పెట్టేసింది. గోపాలానికి భోజనం వేళయింది. రుక్మిణి వెళ్ళి, బాబాయ్ లేవండి, భోంచెద్దురుగాని అంది. ఇవాళ ఉపవాసం అమ్మా నాకు. అష్టమి మంగళవారం, ఇవాళేం ఉపవాసం, లేచి కాళ్ళు కడుక్కోమనండి, వడ్డిచ్చేస్తాను అంది భర్తతో. బావి దగ్గరికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి విస్తర ముందు కూర్చున్నాడు. అభికరించింది రుక్మిణి. అమ్మా, ఇవాళ నాకు భోజనం పెట్టినందుకు నువ్వు ఎన్ని మాటలు పడాలో. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్లు కారులేండి బాబాయ్ అంది మారుడ్డిస్తూ. గోపాలం, తింటున్న విస్తర ముందు కూర్చుని చెప్తున్నాను, ఇహ నేను ఈ ఊరు రానయ్యా అన్నాడు. భార్యాభర్తలు ఉలిక్కిపడ్డారు. అదేమిటి మావయ్య, ఇహ నాకు శక్తి లేదు, పిల్ల తోటకూర కాడలా ఎదుగుతోంది, నా బొందిలో ప్రాణం ఉండగా దాని పెళ్లి చెయ్యాలని ఆరాటం, చేతిలో చిల్లి గవ్వలేదు, తీసుకున్న పైకం పూర్తిగా కాకపోయినా కొంతైనా ఇస్తాడేమోనని ఆరాటపడ్డాను. బస్సు ఛార్జీలకే లేక కాళ్ళు ఈడ్చుకుంటూ మరీ తిరిగాను. అయినా నా ఆరాటమే కానీ నిష్ఠ దరిద్రుడు వాడు నా బాకీ ఏం తీరుస్తాడు,
ఇహ నా వల్ల కాదు. ఆ భగవంతుడి మీద భారం వేసి ఊరుకుంటానంతే. దాని మొహాన్ని ఎట్టా రాసుంటే అట్లా జరుగుతుంది. పగలంతా ఎదురు చూశాడు, సుందరం రాలేదు, రాడు కూడాను. ఈయన ఊరు వదిలితే గాని ఆయన ఊళ్ళో అడుగు పెట్టడు. రాత్రి ఏమీ తినలేదు నరసింహం. కాస్త మజ్జిగ తాగి ముడుచుకుని పడుకున్నాడు వాకిట్లో అరుగు మీద. ఏ తెల్లవారుజామునో లేచి వెళ్ళిపోయాడు. తెల్లవారి వీళ్ళు లేచి చూసేసరికి లేడు. 9 దాటాక వచ్చాడు సుందరం. ఆ రోజంతా కుక్క మీద పిల్లి మీద పెట్టి దంపతుల్ని తిట్టిపోస్తూనే ఉన్నారు భార్యాభర్త. రాత్రి భోజనాలయ్యాక అన్ని తలుపులు వేసి వచ్చి భర్త మంచం పక్కన చాప మీద నడుము వాల్చింది రుక్మిణి. ఏమండి, రేపు చీకట్నే బయలుదేరి మా ఊరు ఎళ్ళొస్తాను. ఎందుకు? పనుంది. ఏమిటా పని? అడగొచ్చా? అడక్కపోయినా చెప్తాను. బాబాయిని చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. ఏదో వచ్చిన పూటగుప్పెడు అన్నం పెట్టడం తప్పించి ఇంకే సాయం చేయగల స్థితిలో లేం మనం. నిజమే, ఉన్న కాస్త ఆస్తిలోనూ చాలా భాగం హరించుకుపోయింది. మిగిలింది వీడ తిండి గింజలకి సరిపోతోంది. వాళ్ల ఇద్దరు కొడుకులు దాన ధర్మాలు చేసి ఆస్తంతా తగిలేశారు అని తండ్రిని నిందించలేదు. చదువుకుని బతుకు తెరువు కోసం పొరుగోళ్లకి వెళ్లిపోయారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రిని అడగరు, తండ్రికి పెట్టరు. ఏమండి, పిల్లల్ని అడిగి లేదనిపించుకోవడం నాకిష్టం లేదు. మా ఊరెళ్తాను. నాకంటూ తోడబుట్టిన వాళ్ళు లేరుగాని. బాబాయిలకి మామయ్యలకి బోలెడంతమంది పిల్లలు. నా స్థితి దిగజారాక నేనే వాళ్ళకి దూరం అయ్యాను గాని వాళ్ళకి నేనంటే ఇప్పటికీ అభిమానమేను. నే వెళ్ళి నోరు తెరిచి అడిగితే కాదనరు. అందున నేను నా కోసం అడగటం లేదుగా. ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యమట. తలో చెయ్యి వేస్తే దాన్నెత్తిన తలంబ్రాలు పడతాయి. ఆర్భాటంగా వీధులు కట్టి విస్తళ్ళు వేసి 3 రోజులు పెళ్లి చేయలేకపోయినా ఎవరి నట్టింట్లోనైనా పీటలు వేసి ఓ పూట భోజనాలు పెట్టి పెళ్లి చేయలేకపోతామా అంది వివరంగా. సరే మరి, బండి కట్టిస్తాను, వెళ్ళిరా. రుక్మిణి తల బాదుకుంది. అబ్బబ్బబ్బబ్బ, ఏమిటో ఈ మనిషి! బండి కట్టుకుని ఊరేగుతూ వెళ్తే నలుగురికి తెలిసిపోతుంది. ఇటువంటి విషయాలు గుట్టుగానే ఉంచాలి. మనం ఈ పని చేస్తున్నామని తెలిస్తే నచ్చని వాళ్ళు అవతలి వాళ్లకి చేదు నూరిపోస్తారు. నచ్చిన వాళ్ళు ఆ చేత్తోనే మాకు సాయం చెయ్యండి అంటారు. రెండూ మనకి నష్టమే. గుట్టుగా వెళ్ళొస్తా. తెల్లవారుజామునే స్నానం చేసి ఉన్న 4 చీరల్లో 1 కట్టుకుని మరొకటి సంచిలో పెట్టుకుంది. చిల్లర కొంగున కట్టుకుంది రుక్మిణి. ఏమండి, ఈ పూటకి అన్నం ఉండేశా. చింతకాయ గోంగూర ఉన్నాయి, వేళటికి తినండి. రాత్రికి వచ్చేస్తాను. వీలు కాకపోతే ఇవాళ్ళకి ఉండి రేపు వస్తా. రేపు మీరింత ఉడకేసుకోండి. జాగ్రత్తగా వెళ్ళిరా. పోనీ నేను రానా? ఒంటరిగా పంపడానికి మనసు రావడం లేదు ఆయనకి. అబ్బబ్బబ్బా అంటూ మళ్ళా తల బాదుకుంది రుక్మిణి. కర్మ, ఈ మనిషి ఇంకింతేను. ఆడదాన్ని, నేను పుట్టింటికెళ్ళి సాయం అడిగితే అదో తీరు. అల్లుడు, మీరెళ్ళి అడిగితే ఏం మర్యాదగా ఉంటుంది అంటూనే చప్పుడు కాకుండా గేటు తీసుకుని ఊరు దాటి పొలాలకు అడ్డం పడి నడక సాగించింది ఆ పుణ్యాత్మురాలు. వసంతవల్లరిలో శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన కథ పుణ్యాత్మురాలు విన్నారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదూ. థ్యాంక్ యూ.